శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వారం శనివారము, తారీఖు 26 డిసెంబర్ 2020, పంచాంగం శ్రీ సార్వరీనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈరోజు తిది ద్వాదశి తిది, తెల్లవారుజామున 4:17 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం, ఉదయం 10:33 వరకు ఉంది. యోగం సిద్ధయోగం, మధ్యాహ్నం 3:14 వరకు ఉంది. కరణం భవకరణం మధ్యాహ్నం 3:07 వరకు ఉంది. బాలవకరణం తెల్లవారుజామున 4:17 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం సాయంత్రం 6:23 నుండి 8:11 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:42 వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 12:38 నుంచి 1:22 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:54 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 4:23 వరకు. గుళిక కాలం ఉదయం 8:09 నుండి ఉదయం 9:31 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి తెల్లవారుజామున 5:59 వరకు. అమృత ఘడియలు ఈరోజు లేవు. అలాగే అభిజిత్ ముహూర్తం గనక మనం గమనిస్తే ఉదయం 11:54 నుండి 12:38 వరకు ఉంది. ఇంకా ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గనక మనం గమనించామంటే ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వీరికి కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి వీరికి ఈరోజు కొంత ఇబ్బంది అనేది కూడా కంటిన్యూ అవుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, వీరికి తప్పనిసరిగా ఈరోజు లక్ అనేది కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండటం, దీంతోపాటుగా వీరికి సంతానానికి కూడా చాలా అనుకూలంగా ఉండటం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్యన ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఈరోజు కూడా వీరికి కంటిన్యూ అవటం అనేది గమనించవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయ పరంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఈ ఖర్చులు అధికంగా ఉండటం వలన కూడా వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. తొందరపడి ఈరోజు వీరు వస్తువులు కొనటం కానీ లేకపోతే వెహికల్స్ లాంటివి కొనాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయకుండా ఉండటం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభరాశి. ఇంకా వృషభరాశి వారి సంగతి గనక మనం గమనించామంటే, వృషభరాశి వారికి ఈరోజు మనం కుటుంబ పరంగా వీరిలో చాలా వరకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించి మార్పులు చేర్పులు జరగటం, కుటుంబంలో ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వటం, వాటితో పాటుగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముందరి నుంచి కూడా మనం ఒక మాట అనుకున్నాం, ఏంటంటే తండ్రి గారికి కానీ అలాగే మామగారికి కానీ వీరు సంబంధించి కొంత సేవలు చేస్తారు అని చెప్పి అనుకున్నాం. వీరికి కొంత ఇక్కడ అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి చాలా చక్కటి పురోగతి అనేది కనపడుతోంది. అలాగే మంచి విద్య అభ్యసించేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు చాలా చక్కటి డెసిషన్స్ తీసుకోవటం అనేదాన్ని కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చక్కటి అవకాశాలు వస్తాయి. చాలా చక్కగా వీరికి అనుకోని విధంగా మంచి స్టేటస్ పెరగటం, గుర్తింపు రావటం, వారికేనా అని వారికే అనుమానం వస్తుంటుంది, మాకేనా ఇంత గుర్తింపు వచ్చింది, మేమేనా ఇలా ఉన్నాము, మేమేనా ఇంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నాము, ఇలాంటి డౌట్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. కానీ తప్పనిసరిగా వీరికి చాలా చక్కటి గ్రోత్ అనేది కనపడుతోంది. వ్యాపారస్తులకి కూడా ఈరోజు చాలా చక్కగా ఆర్థికపరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వీరికి, అయినా కూడా ఈరోజు వీరికి చాలా చక్కగా ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి. ఇంకా మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్యన చాలా మంచి అండర్స్టాండింగ్ అనేది కనపడుతోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రమే ఇక్కడ ప్రయత్నం అనేది కనపడుతోంది తప్ప సక్సెస్ అనేది ఉండట్లేదు. భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయితే ఈరోజు మాత్రం అవి వారిలో ఎక్కడా కనిపించవు. చాలా వరకు కూడా కాంప్రమైజ్ అయ్యేందుకే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వ్యాపార రంగంలో ఉన్న వారు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వీరు కనుక వీరి తండ్రితోటి వ్యాపారం చేయాలనుకుంటే అది వీరికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది.
కాబట్టి తండ్రితో పాటుగా వ్యాపారం చేయటం, లేకపోతే తండ్రి గారి వ్యాపారం చేయటం, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్గా చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వీరికి చాలా సక్సెస్ని ఇస్తాయి. కాబట్టి మిథున రాశి వారు ఈరోజు బిజినెస్ చేసేవారు ఇలాంటి వాటి గురించి వీళ్ళు ఫోకస్ చేయాలి. ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదువుకోవాల్సిందే. అలాగే ఎగ్జామ్స్ రాసేవారు మాత్రం తప్పనిసరిగా ఫోకస్డ్గా ఎగ్జామ్ రాయాల్సిందే. ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైతే ఉంటారో వారికి రిజల్ట్ మాత్రం అంత పాజిటివ్గా రాదు. కాబట్టి వీరు నిరాశ పడకుండా మళ్ళీ ఇంకొంచెం బాగా చదివేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా వ్యాపారస్తులతో పాటుగా మనం గనక ఉద్యోగస్తుల గురించి చూస్తే ఉద్యోగస్తులకి మాత్రం ఇక్కడ ప్రతికూలంగానే ఉంటుంది. వీళ్ళు ఇంటర్వ్యూలకి వెళ్లేందుకు చాలా కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకించి గనక మనం చెప్పుకుంటే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్లేందుకు కృషి చేసినా అది ఈరోజు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోవటం కానీ, లేకపోతే అసలు ఈరోజు వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవటం కానీ, ఇంటర్వ్యూలో ఒక పర్టికులర్ కంపెనీలో ఎంత ప్రయత్నం చేసినా ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేకపోవటం కానీ కనపడుతోంది. కాబట్టి ఇక్కడ నిరాశ పడక్కర్లేదు, అవకాశాలు వస్తాయి, కొంచెం సమయం ఇవ్వండి. అలాగే మీరు మంచి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండండి, వచ్చే అవకాశం కూడా మీకు చాలా మంచి అవకాశం వస్తుంది, కొంచెం సమయం మాత్రం ఇవ్వాలి. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక్కడ నిర్లక్ష్య ధోరణి కూడదు. తప్పనిసరిగా బోన్స్ రిలేటెడ్ ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఫ్రాక్చర్ చిన్నపిల్లలకైతే ఫ్రాక్చర్స్ అవ్వటము, లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బంది బోన్ రిలేటెడ్గా టీత్ రిలేటెడ్గా ఇబ్బందులు రావటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు కొంచెం ఈ దీనికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు అనే వాటి ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి సంగతి కనుక మనం చూస్తే ఆర్థికంగా వీరికి చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్ని కలుస్తూ ఉంటారు, వారితోటి మాట్లాడుతూ ఉంటారు. అలాగే కొత్త ప్లేస్కి వెళ్ళిన వారు అక్కడ అడ్జస్ట్ అవ్వటం అనేది కనపడుతోంది. చాలా వరకు కూడా విందు వినోదాలలో పాలు పంచుకునేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ఎంగేజ్మెంట్స్ అవ్వటం కానీ, లేకపోతే ముహూర్తాలు పెట్టుకోవటం కానీ, పెళ్లి మాటలు కుదుర్చుకోవటం కానీ ఇలాంటివి చాలా వరకు పాజిటివ్గా వీరికి కనపడుతున్నాయి. ఆర్థికంగా వీరికి చాలా అనుకూలత కనపడుతోంది. ఖర్చులు అనే వాటికి గురించి కూడా వీరేం పట్టించుకోకర్లేదు. ఇక్కడ ఏంటంటే ఖర్చులు అనే వాటిని మీరు చాలా వరకు కంట్రోల్ చేస్తుంటారు. అవసరమైన వాటిని మించి అనవసరపు ఖర్చుల్లో వీళ్ళు పార్టిసిపేట్ అవ్వరు. సంతానానికి చాలా వరకు అనుకూలత కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలత, అంటే వారు అనుకుంటున్న కోర్సుల్లో జాయిన్ అవటం, అలాగే ఎగ్జామ్స్ రాసిన వారికి అనుకూలత, దీంతోపాటుగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత. ఇక్కడ మెయిన్గా సంతానానికి విశేషంగా అభివృద్ధి కనిపిస్తోంది. చాలా చక్కగా వీరికి పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం, అనుకోని విధంగా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావటం అనే దాన్ని మీరు గమనిస్తారు. కాబట్టి ప్రథమ ద్వితీయ సంతానాలకి, తృతీయ సంతానం ఉంటే వారికి కూడా ఓవరాల్గా సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి. తదుపరి సింహరాశి. ఇంకా సింహరాశి వారి సంగతి కనుక మనం గమనించామంటే సింహరాశి వారికి సంతానానికి విశేషమైన అభివృద్ధి కనపడుతోంది. చాలా చక్కటి ఆలోచనలు కలుగుంటారు, చాలా చక్కటి బిజినెస్ మైండ్ కలుగుంటారు, ప్రతి పనిలోనూ విజయం వైపుగా వీళ్ళు పయనిస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. చాలా కృషి చేస్తూ ఉంటారు. అలాగే తండ్రి గారి ఆరోగ్యం గురించి మీరు తీసుకునే శ్రమ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా చక్కటి ఫలితాలను ఇవ్వటం కూడా మీరు గమనిస్తూ ఉంటారు. లక్ అనేది మాత్రం తప్పనిసరిగా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. తండ్రికి సంబంధించిన కార్యక్రమాలలో మీరు పాలు పంచుకుంటారు. కాబట్టి మీకు ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా ఒక మంచి అవకాశం అనేది వస్తూ ఉండటం, అలాగే తండ్రి గారి బిజినెస్ చేయాలని మీకు ఆలోచన రావటం, లేకపోతే వారు ఇచ్చే సలహాలు మీరు తీసుకోవటం, గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటం, ఇలాంటివి మీకు చాలా పాజిటివ్గా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. లోన్స్ లాంటి వాటి కోసం ఈరోజు అప్లై చేసేందుకు చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి సంగతి కనుక మనం గమనిస్తే కన్యారాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా చాలా వరకు అనుకూలత కనపడుతోంది. విద్యార్థులకి చాలా బాగుంది. అలాగే మంచి ఆలోచనలు కలుగుంటారు, మంచి బిజినెస్ మైండ్ కలుగుంటారు. మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి వర్క్ ఈరోజు మీకు చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఖర్చులు అధికంగా ఉంటాయి, అది మెయిన్ పాయింట్. రెండో విషయం ఏంటంటే లోన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ ఒక్క విషయంలోనే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా మీకు చాలా నెగటివ్గా, అంటే మీకు ఆదాయంగా కొంత ఉన్నా కూడా అది సరిపోకపోవటం వలన మీరు కొంత
స్టెప్స్ తీసుకోవటం అనేది కనపడుతోంది. అంటే లోన్స్ లాంటివి తీసుకోవటం, బట్ ఇవి మీరు తీర్చేందుకే ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు తప్పనిసరిగా కూడా. ఎందుకంటే కుజుడు కూడా ఇప్పుడు ఆయన స్వక్షేత్రంలోకి వచ్చేసాడు కనుక తప్పనిసరిగా మీరు లోన్స్ తీర్చేందుకు ఎక్కువ ప్రయత్నం చేయటం, ఆ లోన్స్ తీర్చడానికి మీకు అనుకూలమైన వనరులు ఏర్పడటం కూడా మీరు గమనించవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారి సంగతి గనక మనం గమనించామంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. అలాగే అనుకోని విధంగా ఫ్రెండ్స్ నుంచి వీరికి డబ్బు సాయం లభిస్తుంది. కాబట్టి ఇది వీరు అనుకోని ఎక్స్పెక్టేషన్ ఇది. అలాగే వీరు ఫ్రెండ్స్ నుంచి వీళ్ళు కొంత సాయం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, లోన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అవి ఈరోజు వీరికి వస్తాయన్నమాట. తర్వాత వీరు బంధుమిత్రుల్ని కలవటం, ఫ్రెండ్స్ని కలవటం, అలాగే చాలా వరకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటం, ఇవన్నీ కూడా వీరికి పాజిటివ్గా ఉంటాయి. చాలా వరకు పుణ్యక్షేత్ర దర్శనాలు కనపడుతున్నాయి, మంచి భక్తి భావన కనపడుతోంది, దాన ధర్మాలు చేయాలన్న ఆలోచన కనపడుతోంది, కుటుంబ సభ్యులతోటి పుణ్యక్షేత్ర దర్శనం అనేది కనపడుతోంది, మంత్రదీక్ష తీసుకోవటం అనేది కనపడుతోంది, భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అవగాహన అనేది కనపడుతోంది. ఓవరాల్గా కనుక తీసుకున్నామంటే ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి అనుకూలంగా ఉన్న రోజుగానే మనం చెప్పుకోవచ్చు. సంతానానికి కూడా చాలా చక్కటి గ్రోత్ అనేది కనపడుతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, అలాగే ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళటం, వాటిలో సెలెక్ట్ అవటం, అలాగే అనుకున్న విధంగా చాలా చక్కటి ఆపర్చునిటీస్ రావటం, మంచి గుర్తింపు రావటం, ఉద్యోగం చేస్తున్న వారికి చాలా గుర్తింపు రావటం, వారు చాలా పెద్దవారిని కలవటం, వారి వలన వీరికి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు రావటం, అనుకోని విధంగా వీరికి శాలరీ రైజ్ పెరగటం, అంటే ఆర్థికంగా వీరికి ఇంప్రూవ్మెంట్ కలగటం, తర్వాత ఖర్చులు అనేవి కొంచెం ఉన్నా కూడా పర్వాలేదు, అది వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు, సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా వీళ్ళల్లో వస్తున్న ఇబ్బంది ఒకటే ఉందండి, అదేమిటి అని అంటే ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటారు రిలేషన్షిప్ మీద. ఆ ఒక్క విషయం గురించి వీళ్ళు కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి, మిగతా అన్ని విషయాలలోనూ కూడా వీరికి పాజిటివ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ఉంటాయి, అయితే ఆ అభిప్రాయ భేదాలని స్థిరమైన నిర్ణయంగా మాత్రం మార్చుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీరికి సప్తమంలో రాహువు, అలాగే ఈ కాంబినేషన్స్లో ఇప్పుడు రవి, ఇప్పుడు నక్షత్రం కూడా, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇంకొంచెం వీళ్ళని ఇంకా పుష్ చేస్తాయన్నమాట, ఇంకా కూడా మా డెసిషన్ కరెక్ట్ అన్నట్టుగా వీళ్ళని పుష్ చేస్తుంటాయి. కాబట్టి కొంచెం ఆ డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి కనుక ఆలోచిస్తే రిలేషన్షిప్ ఇంకా కొంచెం వీళ్ళకి మెరుగుపడేందుకు వీళ్ళు టైం ఇవ్వాలి, టైం ఇస్తే తప్పనిసరిగా రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది. తదుపరి ధనుర్రాశి. ధనురాశి వారికి ఈరోజు చాలా బాగుందండి, కాబట్టి ఇక్కడ మంచి మంచి విషయాలలో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, మంచి పనులు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, అలాగే మంచి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కటి విశ్లేషణ చేస్తారు. కాబట్టి ఇది చాలా మంచి విషయము. భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అవగాహన కనపడుతోంది, సంతానానికి చాలా అనుకూలంగా ఉంది. వీటితో పాటుగా చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీరు అనుకోని విధంగా మీకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇది చాలా వరకు కూడా ధనుర్రాశి వారికి ఈరోజు మనం ప్రత్యేకించి బాగున్న విషయంగా చెప్పుకోవచ్చు. మంచి పనులు చేయాలి అనే ఆలోచన, దాన ధర్మాలు చేయటం, దాంతోపాటుగా సంతానానికి విశేషంగా అభివృద్ధి, కాబట్టి ఇవి మనం పాజిటివ్ విషయాలు. భార్యాభర్తల మధ్యన అనుకూలత అనేది మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాటిని వీళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బంధుమిత్రుల్ని కలుస్తారు, ఖర్చులు మాత్రం కొంచెం అధికంగానే ఉంటాయని చెప్పుకుంటున్నాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారి సంగతి కనుక మనం గమనిస్తే మకర రాశి వారికి ఈరోజు సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టి ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి సేవింగ్స్, అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధ, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంతో పాటుగా కొంత మెడికేషన్ వాడటం, ఈ మెడికేషన్ అనేది ఎందుకు వాడాల్సి వస్తుంది అని చెప్పి ఆలోచించటం, దీని పరంగానే వీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సేవింగ్స్ అనేది చాలా పాజిటివ్గా ఉన్నా దీర్ఘకాలికంగా అనారోగ్యం వీరిని ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులకి ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది, అయినా కూడా వీరికి ఆర్థికంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఖర్చులు మాత్రం కొంచెం అధికంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. తర్వాత విషయం ఏమిటి అని అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూల వరకు వెళ్ళటం అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ ఇంటర్వ్యూలలో వీళ్ళు క్లియర్ చేస్తారు అనే దానికి మాత్రం మనం ఇక్కడ ఇంకొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణంలో చాలా వరకు అనుకూలత కనపడుతోంది, అలాగే ఉద్యోగస్తులకి చాలా చక్కగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మాత్రం ఈరోజు చెప్పుకుంటే భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అవగాహన కనపడుతోంది.
కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం కుటుంబ సభ్యుల్ని కలిసినా కూడా కొంచెం విచారకరమైన పరిస్థితుల్లో కలవాల్సిన పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇది కొంచెం నెగటివ్ విషయం. అయితే ఆరోగ్యపరంగా వీరు జాగ్రత్తలు తీసుకోవటం, లేకపోతే హాస్పిటల్ నుంచి వీళ్ళు డిశ్చార్జ్ అవ్వటం, ఇవి కూడా వీరికి ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఖర్చులు అనేవి కొంచెం అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. అయితే హాస్పిటల్లో ఉన్నవారు మాత్రం డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు శ్రమ అధికంగా ఉంటుంది, కొంచెం లీవ్స్ పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీళ్ళకి లీవ్ పెట్టినా కూడా ఉద్యోగపరంగా పెద్ద ఇబ్బంది లేకపోయినా, ఇక్కడ వీళ్ళకి అనుకోని విధంగా ఏదో ఒక అవాంతరం మాత్రం ఉద్యోగస్తులు ఫేస్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలకి రాజీనామాలు మాత్రం చేయకూడదు. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటాయి. సంతానం మాత్రం మీతోటి ప్రతినిత్యము ఉంటారని మాత్రం మీరు మర్చిపోకర్లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కుటుంబ పరంగాను అలాగే భార్యాభర్తల పరంగాను చాలా వరకు అనుకూలత కనపడుతోంది. చాలా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కలుగుంటారు, మంచి ఆలోచనలు కలుగుంటారు, వ్యాపార దక్షత కలుగుంటారు, కుటుంబ పరంగా ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచన కలుగుంటారు. అలాగే మీ తండ్రి గారితోటి చాలా చక్కటి సంబంధ బాంధవ్యాలు కూడా మీరు డెవలప్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా డెవలప్ చేసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు, గవర్నమెంట్ రిలేటెడ్గా చేస్తున్నవారు, గవర్నమెంట్ సంబంధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, లేదా ఇంటర్వ్యూలకు వెళ్తున్నవారు, దీంతో పాటుగా మీడియా లైన్లో ఉన్నవారు, టీచింగ్ లైన్లో ఉన్నవారు, అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత అనేది కనపడుతోంది. సేవింగ్స్ అనేవి మాత్రం పెద్దగా ఉండవు. ఖర్చులు మాత్రం మీ ఆర్థిక స్థితికి అనుగుణంగా మీరు ఖర్చు చేయటం అనేది కూడా కనపడుతోంది. వీరికి ప్రయాణాలు అయితే ఉంటాయి, బట్ ఆ ప్రయాణాలు ఏవి కూడా వీరికి చాలా అనుకూలమైన ప్రయాణాలని చెప్పడానికి లేదు. సంతానానికి మాత్రం చాలా చక్కటి సమయం ఈరోజు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా చక్కగా చదువుకుంటారు, అలాగే చాలా మంచి విద్యాబుద్ధులు కలుగుంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన సంతానం గురించి మీరు వివాహ ప్రయత్నాలు చేయటం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇంకా మరి ఈ ద్వాదశ రాశుల వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏమిటి అని గనక మనం చూసుకుంటే, ఈరోజు ముఖ్యంగా మనకి ద్వాదశి తిథి కూడా నడుస్తోంది. అలాగే నక్షత్రం కూడా మనకి భరణి నక్షత్రం వెళ్ళిపోయి కృతికా నక్షత్రం వస్తోంది. కాబట్టి ఈరోజు ఏం చేయొచ్చు అని అంటే, నెయ్యితోటి దీపారాధన, అయితే ఎర్రటి కుందులో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయటం, దీంతో పాటుగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ దాంతోపాటు ఏం చెయ్యాలి అంటే, సూర్యుడికి ఇక్కడ జిల్లేడు పువ్వులు, జిల్లేడు ఆకులు సమర్పించటం, దీంతో పాటుగా గోధుమ రవ్వతోటి నైవేద్యం చేయటం. మన విష్ణు ద్వాదశి తిథి మనకి చాలా ప్రత్యేకత కలిగింది. కాబట్టి ఈరోజు విష్ణువాలయ దర్శనం చేసుకోవటం, అయితే ద్వాదశి తిథుల్లో చాలామంది ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథుల్లో ఇక్కడ ఉపవాస దీక్ష విరమణ చేస్తారు. కాబట్టి వారు భోజనం అనేది చేస్తారు. గనక భోజనం చేసే ముందర ఇక్కడ తప్పనిసరిగా స్వామివారికి సంబంధించి అష్టోత్తరం, అంటే విష్ణుమూర్తికి సంబంధించి అష్టోత్తరం కానీ, గోవిందనామాలు కానీ, లేకపోతే ఇక్కడ విష్ణు సహస్రనామాలు కానీ, ఇలాంటివి తప్పనిసరిగా చదవటం, వాటితో పాటు ఇక్కడ తులసి మాలలు కానీ, తులసి దళాలు కానీ, పూర్మాలలు కానీ, పువ్వులు కానీ సమర్పించటం, చామంతులు కానీ, కలువలు కానీ, వీటితో పాటు ఇక్కడ పూర్ణాలు, పూర్ణంబూరలు అంటాం, పూర్ణంబూరలు స్వామివారికి నైవేద్యం పెట్టడం, లేకపోతే కూడా లక్ష్మీదేవిని ఆరాధించవచ్చు. ఇక్కడ స్వామివారితో పాటుగా లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తాం. కాబట్టి లక్ష్మీదేవి పటం ఏ విధంగా ఉండాలి అంటే, ఏనుగులతో కూడిన లక్ష్మీదేవిని గనక ఈరోజు ఆరాధిస్తే తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే భార్యాభర్తల మధ్యన ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి, తర్వాత అన్ని రకాలుగాను విద్యార్థులకి అనుకూలత కోసం, ఆరోగ్యం కోసం అనుకూలత కోసం, అలాగే స్వామివారికి ఇష్టమైనవి నైవేద్యంగా పెట్టడం, కాబట్టి ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.